హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చార్మింగ్ చార్వి. మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. నన్ను చూడగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదండి ఎక్కడికో వెళ్తున్నామని చెప్పి. అవునండి, మేము వనభోజనానికి వెళ్తున్నాము. కార్తీక మాసంలో వనభోజనానికి వెళ్తారు కదా, సో మేము ఈరోజు వెళ్తున్నాం అన్నమాట వనభోజనానికి. మేము రాజమండ్రిలో ఉన్న గోదావరి మహాపుష్కర వనానికి వెళ్తున్నాము. ప్లేస్ చాలా బాగుంటుందటండి, చాలామంది రిలేటివ్స్ చెప్పారు, బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట వెళ్ళడం. చూద్దాము, ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పి వెళ్తున్నాము. యాక్చువల్గా అయితే లాస్ట్ 3 సండేస్ వెళ్ళడం కుదరలేదు, మాకు నోములు అది ఉండడం అలాగ అయిపోయింది అన్నమాట. ఇంకా లాస్ట్ సండే ఇది ఒకటే ఉంది, ఇది మిస్ అయితే ఇంక కుదరదు అని చెప్పేసి ఈ సండే పెట్టుకున్నాము. అందరూ డిసైడ్ అయ్యి వెళ్ళామన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కుక్ చేసుకుని వెళ్ళాము. నేనైతే బిర్యానీ చేశాను, అది కూడా ఇంక్లూడ్ చేద్దామని చెప్పేసి ఇంక్లూడ్ చేస్తున్నాను అన్నమాట. బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇంకా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడైతే కూల్ డ్రింక్స్ కోసం ఆగాము, దగ్గరికి వచ్చేసామట. అదిగోండి వచ్చేసాం చూస్తుండగానే. చూస్తున్నారు కదా నేను మీతో పాటే ఫస్ట్ టైం చూడడం. దీనికి ఎంట్రీ టికెట్ ఉందండి, పెద్దవాళ్ళకైతే 40 రూపీస్ అట, చిన్నవాళ్ళకైతే 20 రూపీస్ అంట. అందరం దిగిపోయాము. లోపలికి వెళ్ళి ప్లేస్ సెట్ చేసుకుని లగేజ్ అంతా తీసుకుందామని చెప్పి ఫస్ట్ అయితే లోపలికి వెళ్తున్నాం మేము. ప్లేస్ అయితే చాలా బాగుంది, కానీ ఏంటంటే ఇది వచ్చేసి సెకండ్ గేట్ అటండి, మాకు తెలియదు. సో మేమైతే వెళ్ళిపోయాము, లోపలికి వెళ్ళిపోయాము. తర్వాత తెలిసింది తమ్ముడు వాళ్ళు వెళ్ళి చూశారు, అసలు వాళ్ళకి ముందు నుంచి డౌట్ ఉందన్నమాట ఇది కాదు అని ఒక డౌట్ ఉంది. సో మీరు వెళ్ళి సెట్ అవ్వండి, తర్వాత మేము వెళ్ళి చూసి వస్తామని చెప్పి వెళ్ళారు. యాక్చువల్గా అయితే ఇంకో గేట్ ఉంది, అది అసలైందంట. ఇది వచ్చి సెకండ్ గేట్ అట, మాకు తెలియక మేము చాలాసేపు మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉండిపోయాము. ఇంకా లంచ్ చేశాక అప్పుడు మళ్ళీ ఆ గేట్లోకి వెళ్ళామన్నమాట. ఇక్కడ కూడా చాలా బాగుంది, బట్ పిల్లలు ఆడుకోవడానికి ఏది ఏమీ లేవు. ఉంది ఒక ప్లే ఏరియా ఉంది, దానికి కూడా ఎంట్రీ టికెట్ ఉందండి. ఒక గంటకు వచ్చి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు, అదిగోండా ప్లే ఏరియా. సరే ముందొచ్చి ప్లేస్ సెట్ చేసుకుందామని చెప్పి మేము లోపలికి వెళ్తున్నాము. వనం అన్నాను కదండి, అలాగే ఉంది. ఎటు చూసిన చెట్లే అండి, మీకు చాలా అంటే చాలా బాగుంది. పైగా మేము వెళ్ళిన రోజు క్లైమేట్ వచ్చి సూపర్ ఉందన్నమాట, చాలా చల్లగా ఉంది, అంతేకాకుండా విపరీతమైన గాలి అన్నమాట. సో పిల్లలకు కూడా ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది, ఆ క్లైమేట్ ఏంటి, ఆ ఏరియా ఏంటి, బాగా నచ్చింది అన్నమాట. ఈ కోవిడ్ వల్ల పిల్లల్ని బయటకు ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు కదండి, ఎప్పుడో ఒకసారి తీసుకెళ్తున్నాము. ఇదివరకు అయితే కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది అని చెప్పి, కొంచెం రిలాక్స్ అవుతుంది అని చెప్పి మనం బయటికి తీసుకెళ్లే వాళ్ళం ఎక్కడో చోటికి మూవీస్ కానీ అది అని. ఈ కోవిడ్ వల్ల ఎక్కడికి తీసుకువెళ్ళట్లేదు, ఎప్పుడైనా ఒకసారి తీసుకువెళ్తున్నాము. చాలా ప్లేసెస్లో పిల్లల్ని అలౌ చేయట్లేదు కదా, రాక రాక ఎక్కడికైనా పాపం వస్తుంటే వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు, బాగా ఆడుకుంటున్నారు అన్నమాట. ఇది వచ్చేసి బొటానికల్ గార్డెన్ అటండి. అలా వెళ్తూ ఉన్నామండి, ఎంత దూరమైనా ఇంకా అలాగే ఉంది. మా వాళ్ళు చూసారా వాళ్ళ బాబాయ్ ఎలా ఆడుకుంటున్నారో, ఎంత వెళ్ళినా ఆ దారి మాత్రం తరగలేదన్నమాట. చాలా లోపలికి వెళ్ళిపోయాము మేమైతే. చూస్తున్నారు కదా, నేచర్ ఇష్టపడేవాళ్ళు ఈ ప్లేస్కి తప్పకుండా రండి, చాలా అంటే చాలా నచ్చేస్తుంది మీ అందరికీ. చూస్తున్నారు కదా పిల్లలు భలే ఆడుకుంటున్నారు. అసలుకైతే మా చార్వి చూసారు ఎలా పరిగెడుతుందో వాళ్ళ డాడీ దగ్గరికి. ఇంకా మేమైతే నడవలేకపోయాం కూడా అండి. సరే మీరు అందరూ ఒక చోట ఆగండి, ముందు మేము వెళ్ళి ప్లేస్ చూస్తామని చెప్పి వెళ్తున్నారు మా మరిది గారు, వాళ్ళందరూ వెళ్తున్నారన్నమాట. మేమైతే ఇక్కడ ఆగాము. మా హనీ చూసారా అండి, తెగ ఎంజాయ్ చేసేస్తున్నాడు అన్నమాట. వాడికి చాలా ఇష్టం బయటికి అలా తీసుకెళ్తే. అంతేకాకుండా ఫ్యామిలీతో ఉండడం అయితే చాలా ఇష్టం అన్నమాట.
మాకైతే చాలా టైం పట్టిందండి లోపలికి వెళ్ళడానికి ప్లేస్ సెట్ చేసుకోవడానికి చాలా టైం పట్టేసింది నియర్లీ ఒక హాఫ్ ఎన్ అవర్ నడిచామేమో లోపలికి ఫైనల్ గా మాకు ఒక ప్లేస్ అయితే దొరికేసింది అక్కడ చూసారా ఎన్ని మంకీస్ ఉన్నాయో మా పిల్లలందరూ బలే ఎక్సైట్ అయిపోయారు అన్ని మంకీస్ ఒకసారి చూసేసరికి అవైతే అసలు ఏం చేయట్లేదండి దగ్గరగా వెళ్ళినా కూడా చూడండి ఎన్ని వచ్చేసాయో మేమైతే ఇక్కడ సెట్ అయిపోయాము అందరం ఇక్కడే ఉన్నాం అన్నమాట మధ్యాహ్నం వరకు ఇది వచ్చేసి ఒక వుడెన్ హౌస్ లా ఉంది చాలా అంటే చాలా బాగుంది బాగా నచ్చేసింది నాకైతే ఈ ప్లేస్ చూస్తున్నారు కదా అక్కడ కూర్చుని ఆ మంకీస్ ని చూసేస్తున్నారు ఓతగా పిల్లలందరూ మేమైతే నడిచి నడిచి అలసిపోయి అలా కూర్చున్నాం అన్నమాట కాసేపు ఈ లోప మా తమ్ముడు మరిది వెళ్ళి కార్ తీసుకొస్తున్నారు లగేజ్ అంతా తీసుకోవడానికి కుక్ చేసుకున్నవన్నీ తెచ్చుకోవాలి కదా వెళ్ళారన్నమాట వాళ్ళిద్దరూ మేమైతే ఇంకా కాసేపు అలా కూర్చున్నాం బాగా అలసిపోయామండి అంతసేపు నడిచేసరికి పిల్లలైతే తెగ ఆడేసుకుంటున్నారు ఇంకా అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ అయినట్టు ఉంది కానీ బట్ ఓకే అండి పర్లేదు బాగానే ఉంది పైన రూఫ్ వచ్చేసి అలా ఉందన్నమాట మీకు అంతా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను నేనైతే అక్కడ వచ్చి మేము తప్ప ఎవ్వరూ లేరండి సో మాకైతే చాలా ఫ్రీగా అనిపించింది ఎందుకంటే మాస్క్ కూడా ఉండదు మాస్క్ తీసి హ్యాపీగా ఫ్రీగా ఉండొచ్చు ఎందుకంటే అసలు దరిదాపుల్లో ఒక్కళ్ళు కూడా లేరు సో మేము ఇంకా తెచ్చుకున్న లగేజ్ అంతా తీసుకుంటున్నాము కింద పిల్లలు అది కూర్చుంటారు కదా ఆడుకుంటాం కదా అని చెప్పి మొత్తం మేమైతే అలా బెడ్ షీట్స్ అవి తీసుకెళ్ళాము అవన్నీ వేస్తున్నాను అన్నమాట వాళ్ళు వచ్చి మేము తెచ్చుకునేవన్నీ తీస్తున్నారు కారులోంచి ఎందుకంటే ప్లేస్ అయితే చాలా బాగుంది ఇంక ఇక్కడ కూర్చుని పోదామని చెప్పి ఇంకా అక్కడ సెటిల్ అయిపోయాం మేమైతే ఇప్పుడు వచ్చేసి మేమేం తెచ్చుకున్నామో చూసేద్దాం రండి నేను వచ్చేసి బిర్యానీ కుక్ చేశానని చెప్పాను కదా అది నెక్స్ట్ వచ్చేసి ఉల్లి చట్నీ కూడా ప్రిపేర్ చేశాను నేను నెక్స్ట్ వచ్చేసి రైస్ మా అక్క చేశారు మా తోడుకోడలు చేశారు అన్నమాట ప్లేట్స్ ఇవి వచ్చి స్నాక్స్ తినడానికి పిల్లలకి ఇవి వచ్చి మా చిన్నత్తయ్య గారు తెచ్చారు స్వీట్స్ బొబ్బట్లు తెచ్చారనమాట పిల్లలకి స్నాక్స్ అన్నీ మా చిన్నత్తయ్య గారు తెచ్చారు ఇంకా పొటాటో కర్రీ కూడా చేశారు ఇది వచ్చేసి ఏంటబ్బా ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ అక్క చేశారు చూసారు కదా ఫ్యామిలీ అంతా ఒక చోట కలిస్తే ఇంకా కబుర్లే కబుర్లు అన్నమాట ఫుల్గా ఎవరి మట్టికి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇవి వచ్చి కర్డ్ పిన్ని తెచ్చారు డ్రింక్స్ కూడా పిన్నే పిల్లలు తింటారని చెప్పి ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ కింద చేసి తెచ్చారనమాట పిన్ని ఇంకా సాంబార్ చేశారు ఇవన్నీ ఎర్లీ మార్నింగే లేచి కుక్ చేసుకొచ్చామన్నమాట అండి అవన్నీ ఒక చోట పెట్టేసుకున్నాము ఇంకా వడ్డించుకోవడానికి గరిటెలు తెచ్చుకున్నాం కొన్ని
వాటర్ తెచ్చుకున్నాం. వాటర్ అయితే టిన్ తెచ్చేసుకున్నామండి. అదైతే ఇంకా హ్యాపీగా మనం యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. సరే బయట నుంచి చూపిద్దామని చెప్పి నేను కిందకి దిగాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో ప్లేస్ అయితే. మా ఒళ్ళు హౌసీ ఆడడం మొదలుపెట్టారనమాట. అందరూ సెట్ అవుతున్నారు ప్లేసెస్లో. హౌసీ ఆడడం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు. చూస్తున్నారు కదా ఇంకా స్టార్ట్ చేసేస్తున్నారు. నాకైతే హౌసీ ఆడడం అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో నేను ఆడట్లేదు. నేను జస్ట్ కూర్చుని వీడియో తీసుకుంటున్నాను అనమాట. వాళ్ళందరూ ఆడుతున్నారు. చార్వి చూసారా ఫొటోస్కి ఎలా స్టిల్స్ ఇస్తుందో. అలా చాలాసేపు హౌసీ ఆడుకున్నారు. ఇంకా 12:30 అయిందని చెప్పి ఇంకా భోజనానికి లేచారనమాట. భోజనం చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాము. ఎందుకంటే కొంచెం మెల్లిగా తినేస్తే బయట వేరే ప్లేస్ ఉంది అన్నాను కదా, గేట్ పని ఉంది అన్నాను కదా, అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేస్తాము లంచ్ చేయడం. అయితే అందరం అయితే లంచ్ చేస్తాము. చేసేసి ఇంకా సర్దేసుకుని వెళ్ళిపోవడమే అండి. చాలాసేపు ఆడి ఆడి ఇంకా పిల్లలకి అక్కడ బోర్ కొట్టేస్తుంది అనమాట. ఏం లేదు, జస్ట్ ఫ్యామిలీ ఏదో మీట్ అయినట్టు ఉందంతే. మాకేదో బయటికి వెళ్ళిన ఫీలింగ్ ఇంకా అనిపించలేదు. అక్కడ ఏమి లేక ఇంకా హనీ చూసారా వాళ్ళ డాడీని తినేస్తున్నాడు, తీసుకెళ్ళండి వేరే చోటకి తీసుకెళ్ళండి అని చెప్పి. సో ఇంకా మేము వెళ్ళిపోదామని చెప్పి ఇంకా స్టార్ట్ అవుతాము ఇంకా తినేశాక. ఏంటంటే స్టార్టింగ్ అయితే బాగుంది, నచ్చింది పిల్లలకి. ఇంకా ఎంతసేపు అక్కడే కూర్చునేసరికి చుట్టూ ఎవరు కనబడట్లేదు చెట్లు తప్ప ఇంకా. సో ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి అన్నీ ప్యాక్ చేసేసుకుని. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు వేరే గేట్కి వెళ్ళామని చెప్పాను కదా, ఆ ప్లేస్ అంతా నేను మీకు సెకండ్ పార్ట్లో చూపిస్తాను. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అస్సలు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చార్మింగ్ చార్వీ.